హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ నుంచి విడుదల కాబోయేటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా 6 గ్రూపులుగా విభజించారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయితే 6 గ్రూపుల్లో ఒక గ్రూప్ అయినటువంటి ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులన్నింటినీ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఆ పోస్టుల రకాలు కనుక చూసుకుంటే మొత్తం 38 రకాల పోస్టులు అనేవి ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద ఉన్నాయి. సో ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద ఉన్నటువంటి ఈ 38 రకాల పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఇవి ఉన్నటువంటి పోస్టుల్లో గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు ఏంటి, నాన్ గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు ఏంటి, ఇవి స్టేట్ వైడ్ పోస్టులా జోనల్ వైజ్ పోస్టులా, ఏ డిపార్ట్మెంట్ కింద ఈ పోస్టులు అనేవి వేరువేరుగా రావడం జరుగుతుంది, అలాగే వీటి యొక్క పే స్కేల్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి చాలామందికి డౌట్ ఉంది కాబట్టి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు అనేది తెలుస్తుంది. ముందుగా ఫస్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. ఇది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట. ఇది స్టేట్ వైడ్ పోస్టు, గెస్టెడ్ ఆఫీసర్ కింద మిమ్మల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది ఈ పోస్ట్ వచ్చిన వాళ్ళని. దీనికి సంబంధించి మీరు బీటెక్లో కనుక మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ మీరు చేసినట్లయితే ఈ 4 గింట్లో మీరు ఏ ఒక్కటి చేసినా కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్లే. ఇక్కడ మీరు పే స్కేల్ చూడండి ఒకసారి, 42,000 తోటి మీకు శాలరీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఈ జాబ్ కనుక వచ్చింది అంటే ఖచ్చితంగా మీకు స్టార్టింగ్లోనే 40,000 అనేది శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ అని అంటాం కదా, సో ఇది కమ్యూనికేషన్స్ సర్వీసెస్కి సంబంధించింది అనమాట. సో కొన్ని డిఎస్పీ పోస్టులు మనకి గ్రూప్ ఏ సర్వీసెస్ కింద ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీరు ఈ పోస్ట్ ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇది కమ్యూనికేషన్స్ సంబంధించినటువంటి డిఎస్పీ పోస్ట్ కాబట్టి దీని ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద ఇవ్వడం జరిగింది. ఇది స్టేట్ వైడ్ పోస్ట్ అనమాట, గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్. దీనికి సంబంధించి మీరు మస్ట్ పొసెస్సే డిగ్రీ ఇన్ రేడియో ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ మీరు గనక ఈ యొక్క డిగ్రీ అయితే కంప్లీట్ చేసినట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ, దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. శాలరీస్ మీరు ఇక్కడ చూడవచ్చు, 40,000 తోటి మీకు స్టార్ట్ అవుతుంది శాలరీస్. తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ సర్వీసెస్కి సంబంధించిన డిపార్ట్మెంట్, జోనల్ వైజ్గా ఉంటుంది. అంటే జోన్స్ వైజ్గా మన స్టేట్ని 4 జోన్స్గా డివైడ్ చేస్తారు కదా, సో మీరు పెట్టుకున్నటువంటి జోన్లోనే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇది నాన్ గెస్టెడ్ పోస్ట్. ఇది దీనికి సంబంధించి మీరు డిగ్రీ కనుక ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్స్లో కనుక మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే ఇంజనీరింగ్ డిగ్రీ, వాళ్ళు మాత్రమే దీనికి ఈ జాబ్కి ఎలిజిబుల్. శాలరీస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత 4th వన్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అనే పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఇది స్టేట్ వైడ్ పోస్టు, గెస్టెడ్ ఆఫీసర్ పోస్ట్ ఫ్రెండ్స్ ఇది. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనకి చాలా ఇచ్చారు ఇక్కడ. ఇందులో కనుక చూసుకున్నట్లయితే బీఈ సివిల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ లేదా బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ప్లానింగ్లో కనుక మీరు చేసిన, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ ఎంఏ జాగ్రఫీ అండ్ మస్ట్ ప్రొసెస్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో కనుక మీరు ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో కనుక మీరు డిగ్రీ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు ఇక్కడ క్లియర్గా ఈ యొక్క క్వాలిఫికేషన్స్కి సంబంధించి మెన్షన్ చేశారు. ఇంకా 5th వన్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డైరెక్టర్స్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఇది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వస్తుంది, మల్టీ జోనల్ పోస్ట్ ఇది. అంటే మీకు మల్టీ జోన్స్కి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి ఆ మల్టీ జోన్స్లో ఏదో ఒక జోన్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా అదే జోన్లో కాకుండా వేరే జోన్కి కూడా మిమ్మల్ని పంపించడం జరుగుతుంది, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా. తర్వాత ఇది గెస్టెడ్ పోస్టు. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మస్ట్ ప్రొసెస్ అట్లీస్ట్ 2nd class degree ఇన్ ఇంజనీరింగ్. 2nd class degree మీరు 2nd class లో పాస్ అయినా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్లో. ఆర్ టెక్నాలజీ ఎక్సెప్ట్ సివిల్ మైనింగ్, టెక్స్టైల్ టెక్నాలజీ అండ్ లెదర్ టెక్నాలజీ. సో టెక్నాలజీకి సంబంధించిన మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో, స్టడీస్లో, అందులో సివిల్ మైనింగ్ కానీ, టెక్స్టైల్ టెక్నాలజీ కానీ, లెదర్ టెక్నాలజీ కానీ, ఈ మూడు కాకుండా మిగిలినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్స్ ఏవైతే ఉంటాయో అవి చేసినటువంటి వాళ్ళు దీనికి
అప్లై చేసుకోవచ్చు. శాలరీస్ 40,000 ఉన్నాయి. ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. ఇది ఏపీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్టేట్ క్యాడర్ పోస్ట్. ఇది గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చాలా మెన్షన్ చేశారు ఇక్కడ. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు విత్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అని చెప్పేసి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అకార్డింగ్ టు రూల్ 10 ఆఫ్ జీవో నెంబర్ 306 హోమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత కింద కనుక చూసుకుంటే మస్ట్ ప్రొసెస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2 ఇయర్స్ ఇన్ ఆర్టీసీ వర్క్షాప్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. లేదా డిఫెన్స్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్క్షాప్లో కానీ ఇన్ ఎనీ వర్క్షాప్ ఆఫ్ ఏ మోటార్ ట్రాన్స్పోర్ట్లో కానీ మీరు 2 ఇయర్స్ మీరు కనుక ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఉన్నట్లయితే దీనికి కూడా మీరు ఎలిజిబుల్లే ఈ జాబ్కి. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇది సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన మల్టీ జోనల్ పోస్టు. గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. ఇది మస్ట్ ప్రొసెస్ బీఈ సివిల్ ఇంజనీరింగ్ కానీ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ కానీ మీరు కనుక చేసినట్లయితే ఈ జాబ్కి మీరు 100% ఎలిజిబుల్ అవుతారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించింది. 37,000 తోటి ఈ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకో పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్కి సంబంధించినటువంటి పోస్ట్. ఇది ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్కి సంబంధించిన డిపార్ట్మెంటు. జోనల్ వైజ్గా పోస్ట్ ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు. డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ జియాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసి విత్ జియాలజీ యాజ్ ద వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది కలిగి ఉండాలి. అలాగే మీకు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ సెక్షన్ ఏ అండ్ బి ఆఫ్ ఏఐఎంఈ అని చెప్పేసి ఒక డిగ్రీ ఉంటుంది. ఇండియా ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ ఎంఎస్సీ హైడ్రాలజీ 2 ఇయర్స్ కోర్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్కి సంబంధించి ఏపీ బాయిలర్స్ సర్వీసెస్కి సంబంధించింది. స్టేట్ వైడ్ గెజిటెడ్ పోస్ట్. ఇది దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ ప్రొసెస్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ పవర్ ప్లాంట్ ఆర్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. అలాగే అది కాకుండా మీరు ఈక్వివాలెంట్ అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ టెక్నికల్ పర్సనల్ ఇన్ ద డిజైన్ కన్స్ట్రక్షన్ ఎరెక్షన్ ఆపరేషన్ టెస్టింగ్ రిపేర్ మెయింటెనెన్స్ ఆర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ బాయిలర్స్ ఆర్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బాయిలర్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ఫీల్డ్లో కనుక మీరు 2 ఇయర్స్ మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ అనేటువంటి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 37,000 శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్లో. తర్వాత అసిస్టెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఏపీ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి స్టేట్ వైడ్ పోస్ట్. ఇది గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు. దీనికి సంబంధించి కనుక మీరు చూసుకున్నట్లయితే మస్ట్ ప్రొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ IEEE ఎవరైతే చేస్తారో వారు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనితో పాటు మనకి ఇక్కడ సెకండ్ ఒకటి ఇంకొక క్వాలిఫికేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మస్ట్ హ్యావ్ 3 ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. లెస్ దాన్ 1 ఇయర్ షల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వర్క్షాప్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉండి ఉండాలి. లేదా లెస్ దాన్ 1 ఇయర్, ఓకే, నాట్ లెస్ దాన్ 1 ఇయర్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో నాట్ లెస్ దాన్ 1 ఇయర్, సో అట్లీస్ట్ 3 ఇయర్స్. సో ఈ ఎక్స్పీరియన్స్ కనుక మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మెకానికల్ వర్క్షాప్ కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత 11వది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్స్లో పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు. ఇది జోనల్ వైజ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు. యాన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ రెలవెంట్ బ్రాంచ్ సివిల్ ఆర్ మెకానికల్, ఈ 2 బ్రాంచ్ల వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్ట్కి సివిల్ ఆర్ మెకానికల్. తర్వాత టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మల్టీ జోనల్ గెస్టెడ్ పోస్ట్. ఇది మస్ట్ ప్రొసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లేదా బిఈ కానీ బీటెక్ కానీ సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అది కాకుండా బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్లో కానీ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ప్లానింగ్లో కానీ మీరు కనుక ఈ యొక్క డిగ్రీ కానీ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అది కాకుండా పాసింగ్ యాన్ అసోసియేట్ షిప్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టౌన్ ప్లానర్స్కి సంబంధించి ఆ ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయినట్లయితే మీరు దీనికి కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా 13వది వచ్చేసి మనకి
జూనియర్ జియాలజిస్ట్కి సంబంధించింది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్ట్ ఇది, జోనల్ పోస్ట్, ఇది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి టెక్నాలజీ ఇన్ జియాలజీ ఆర్ జియోఫిజిక్స్. సో ఎంఎస్సి లేదా ఎంఎస్సి టెక్నాలజీ ఇన్ జియాలజీ ఆర్ జియోఫిజిక్స్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఎంఎస్సి కనుక మీరు చేసినా లేకపోతే ఎంఎస్సి చేసినా, ఓన్లీ ఎంఎస్సి చేసినా మీరు దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత అసిస్టెంట్ జియాలజిస్ట్కి సంబంధించి ఏపీ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించింది, స్టేట్ వైడ్ పోస్ట్ ఇది, గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు, ఎంఎస్సి ఎంటెక్ ఆర్ ఎంఎస్ టెక్ అలాగే ఇన్ జియాలజీ ఆర్ పీజీ ఇన్ అప్లైడ్ జియాలజీ అని చెప్పేసి ఇచ్చారు. ఈ పర్టికులర్ కోర్సులు కనుక, ఈ పర్టికులర్ స్టడీస్ కనుక మీరు చేస్తే అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ జియాలజిస్ట్కి. తర్వాత 15 వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, జోనల్ పోస్టు, గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు. ఇది ఎంఎస్సి లేదా ఎంటెక్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ హైడ్రాలజీ ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో మీరు కనుక ఎంఎస్సి కానీ ఎంటెక్ కానీ చేసి ఉన్నట్లయితే వారు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా 16th వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్కి సంబంధించిన డిపార్ట్మెంటు, జోనల్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు, ఎంఎస్సి ఎంటెక్ జియోఫిజిక్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 17th కనుక చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ప్రమోషనల్ ఆఫీసర్స్ కమిషనరేట్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. తర్వాత జోనల్ వైడ్ పోస్ట్ అనమాట, ఇది నాన్ గెస్టెడ్ పోస్ట్ ఉంటుంది. ఏ డిగ్రీ ఇన్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ స్పెసిఫైడ్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. ఈ పర్టికులర్ 14 ఫీల్డ్స్లో కనుక మీరు బీటెక్ కనుక చేసినట్లయితే ఈ జాబ్కి వీరందరూ కూడా ఎలిజిబుల్లే. అది మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఆ తర్వాత కంప్యూటర్ సైన్సెస్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సెరామిక్స్ ఇంజనీరింగ్, తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. అలాగే ఇక్కడ బి అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు, ఏ డిప్లొమా ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ స్పెసిఫైడ్ అండర్ క్లాస్ ఏ అబౌవ్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రిప్యూటెడ్ వర్క్షాప్ అని చెప్పేసి ఇచ్చారు. పైన మెన్షన్ చేసినటువంటి డిపార్ట్మెంట్స్లో కనుక మీరు డిప్లొమా చేసి, డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంకొక 3 years కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో డిప్లొమా చేసి ఇంకొక 3 years ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఇంకా 18th వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అది టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీకి సంబంధించినటువంటి పోస్టు, ఇది గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పోస్టు, జోనల్ వైజ్ పోస్ట్ ఉంటుంది, నాన్ గెస్టెడ్ పోస్టు, ఎంఎస్సి లేదా ఎంటెక్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ హైడ్రాలజీ ఎవరైతే ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా 19th వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ హైడ్రోజియాలజీ వేరు. సో ఇది టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ హైడ్రోజియాలజీకి సంబంధించినటువంటి పోస్టు, ఇది గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్కి సంబంధించింది. ఈ రెండు పోస్టులు కూడా సేమ్ ఒకటే. తర్వాత ఇది జోనల్ వైజ్ పోస్ట్ అనమాట. తర్వాత నాన్ గెస్టెడ్ పోస్టు, డిగ్రీ ఇన్ బిఈ సివిల్ ఇంజనీరింగ్ విత్ జియాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఆర్ ఎంఎస్సి హైడ్రాలజీ 2 years కోర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎంఎస్సి హైడ్రాలజీలో 2 years కోర్స్ చేసినా దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా బిఈ సివిల్ ఇంజనీరింగ్ విత్ జియాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, 3 subjects కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా 20th వచ్చేసి కన్జర్వేషన్ అసిస్టెంట్స్కి సంబంధించింది, ఆర్కియాలజీ అండ్ మ్యూజియంకి సంబంధించినటువంటి పోస్టు, ఆ సర్వీసెస్కి సంబంధించింది, స్టేట్ వైడ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు, మస్ట్ పొసెస్ ఏ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అవార్డెడ్ బై ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు దీనికి ఎలిజిబుల్. శాలరీస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత అబ్జర్వర్స్ ఇంజనీరింగ్కి సంబంధించి అబ్జర్వర్స్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది, అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, స్టేట్ వైడ్ పోస్టు, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ క్లాస్ వచ్చి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్లో, వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అది కాకుండా యాన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది అండర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఆర్ యాన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించి వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన జోనల్ వైజ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇది, యాన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ రెలవెంట్ బ్రాంచ్ సివిల్, మెకానికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్
ఇంజనీరింగ్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి పోస్ట్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా 23 వచ్చేసి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఇది జోనల్ వైజ్ ఉంటుంది, నాన్ గెస్టెడ్ పోస్టు. ఇది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఇది దీనికి కూడా మంచి క్రేజ్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. సో మస్ట్ హ్యాడ్ ఏ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. వాటితో పాటుగా ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి, అలాగే ఇక్కడ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎండోర్స్మెంట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ అయిన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇంకా 24th వచ్చేసి మనకి ఇక్కడ డిప్యూటీ ఇన్స్పెక్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఇది మల్టీ జోనల్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇది. ఇది డిప్లొమా అనేది మీరు సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి సంబంధించింది. స్టేట్ వైడ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు. ఇది డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ ఆర్ అగ్రికల్చరల్ సైన్స్ ఆర్ వెటర్నరీ సైన్సెస్కి సంబంధించి, లేదా బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మెన్షన్ చేశాడో వాటిల్లో మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 2 అని చెప్పేసి ఇంకొకటి ఇచ్చాడు, ఎనీ అదర్ ఈక్వివలెంట్ ఆర్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ నోటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీటికి పైన మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్కి ఈక్వివలెంట్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ మీకు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత డ్రాట్స్మెన్ కన్సర్వేషన్కి సంబంధించి ఏపీ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ సబ్ సర్వీసెస్కి సంబంధించిన స్టేట్ వైడ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇది. దీనికి సివిల్ ఇంజనీరింగ్ అనేది మీరు చేసి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీయర్స్ సంబంధించినటువంటి పోస్టు, టౌన్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జోనల్ వైజ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇది. దీనికి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ డిసిఈ ఎల్సిఈ ఎల్ఏఏ అవార్డెడ్ బై ది ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిగ్రీ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆర్ డిగ్రీ ఇన్ బిఈ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ప్లానింగ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ప్లానింగ్లో కనుక మీరు డిగ్రీస్ కంప్లీట్ చేసినట్లయితే దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొకటి 28th కనుక చూసుకున్నట్లయితే కంప్యూటర్ డ్రాట్స్మెన్ గ్రేడ్ 2కు సంబంధించింది. ఏపీ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టుకి సంబంధించింది. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్ చూడొచ్చు, మస్ట్ హ్యావ్ పాస్డ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ది బోర్డ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు ఇచ్చింది ఏంటంటే రూల్ 2 ఆఫ్ 12 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించిన రూల్స్ అనేవి పాటించి ఉండాలి. అలాగే మస్ట్ హ్యావ్ అప్టెండ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది డ్రాట్స్మెన్కి ఉండి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇదే క్వాలిఫికేషన్ మనకి సచివాలయ ఉద్యోగాల్లో అడగడం జరిగింది, ఏదైతే సర్వేయర్కి సంబంధించినటువంటి పోస్టుకి సంబంధించి. తర్వాత డిప్యూటీ సర్వేయర్స్కి సంబంధించి ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైడ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూడండి, ఇక్కడ నేను మీకోసం పీడిఎఫ్ ఫైల్ని ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఏమని మెన్షన్ చేశాడు అంటే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు పాస్ అయ్యి ఉండాలి. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్కి సంబంధించి ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో మస్ట్ హ్యావ్ పాస్డ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. అలాగే మస్ట్ హ్యావ్ అప్టైన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే క్వాలిఫికేషన్ కింద ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో సర్వేయర్ పోస్టు, దానికి కూడా అప్లై అవుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా 31 వచ్చేసి కంప్యూటర్ డ్రాట్స్మెన్ గ్రేడ్ 2కి సంబంధించింది. సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇది. దీనికి సంబంధించి మస్ట్ హ్యావ్ పాస్డ్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు చేసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి ఏపీ మైనింగ్ సర్వీసెస్ స్టేట్ వైడ్ గెస్టెడ్ పోస్టు, ఇది మైనింగ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 33 వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్కి సంబంధించి ఏపీ ఇంజనీరింగ్ రీసెర్చ్ డిపార్ట్ సర్వీసెస్కి సంబంధించింది. స్టేట్ వైడ్ నాన్ గెస్టెడ్ పోస్టు, మాస్టర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత
ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. ఇది స్టేట్ వైడ్ పోస్టు, దీనికి సంబంధించి గెస్టెడ్ పోస్ట్ అనమాట ఇది. తర్వాత దీనికి సంబంధించి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఇంజనీరింగ్లో టెక్నాలజీకి సంబంధించి కానీ లేకపోతే ఏ ఇంజనీరింగ్లో ఏ పోస్ట్కి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ చేసినా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏపీ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సర్వీసెస్కి సంబంధించిన స్టేట్ వైడ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తారో, సివిల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తారో వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. తర్వాత 36వది కనుక చూసుకున్నట్లయితే డ్రాట్స్మెన్ ఎక్స్కవేషన్కి సంబంధించింది. దీనికి ఇక్కడ మనకి ఫైన్ ఆర్ట్స్ కానీ ఆర్కిటెక్చర్లో కానీ మీరు కనుక డిప్లొమా చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. నాన్ గెస్టెడ్ పోస్టు స్టేట్ వైడ్ క్యాడర్, ఏపీ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ సర్వీసెస్కి సంబంధించింది. ఇది డ్రాట్స్మెన్ ఎక్స్కవేషన్కి సంబంధించి. 37 వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించిన జోనల్ వైజ్ పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్టు. టెక్స్టైల్ టెక్నాలజీలో మీరు కనుక మీరు డిగ్రీ చేసినట్లయితే, డిప్లొమా చేసినట్లయితే, లేదా హ్యాండ్లూమ్ టెక్నాలజీలో కనుక మీరు డిప్లొమా చేసినట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డ్రాట్స్మెన్కి సంబంధించి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ జోనల్ వైజ్ నాన్ గెస్టెడ్ పోస్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు చాలా క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అవార్డెడ్ బై ది ఏపీ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో వారు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ జాబ్స్కి సంబంధించి, ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించిన 38 రకాల పోస్టులకు సంబంధించిన వీడియోని నేను ముందుంచుతున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ యొక్క PDF ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.